కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో మహబూబ్నగర్ పట్టణంలోని అయితే డ్యూటిపల్లి గ్రామ సమీపంలో ఉన్న డబుల్ బెడ్రూమ్ కూడా లబ్ధిదారులకు శాంక్షన్ చేశారు. అక్కడ ఈ డ్యూటిపల్లిలో ఉన్న అయితే డబుల్ బెడ్రూమ్ 1000 బెడ్రూమ్ను కూడా ఇక్కడ నిర్మాణం చేపట్టారు. ఇక్కడ గత ప్రభుత్వం కూడా నిరుపేదలకు కూడా డబుల్ బెడ్రూమ్ కూడా శాంక్షన్ చేసి గృహప్రవేశాలు కూడా ఓపెన్ అయ్యాయి. కానీ ఈ నేపథ్యంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గత ప్రభుత్వంలో అక్రమాలు జరిగాయి, నిజమైన లబ్ధిదారులు కాకుండా వేరే వాళ్ళకి ఇచ్చారంటూ కూడా కొన్ని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కూడా ఇక్కడ ఈరోజు ఏదైతే డ్యూటిపల్లి ప్రాంతాల్లో కూడా రెవెన్యూ అధికారులు కూడా క్షుణ్ణంగా పరిశీలించి డబుల్ బెడ్రూమ్ కదంలో ఇచ్చిన వారికి ఎవరు లబ్ధిదారుల వేరే వాళ్ళు ఉన్నారని ఎంక్వైరీ చేసే పరిస్థితి కనిపిస్తుంది. గత ప్రభుత్వంలో కూడా నిజమైన లబ్ధిదారులకు ఇచ్చారా, నిరుపేద కుటుంబాలకు ఇచ్చారనే కోణంలో కూడా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కూడా భారీ ఎత్తున అవినీతి జరిగిన ఆరోపణల నేపథ్యంలో కూడా ఈరోజు ఎంక్వైరీ కూడా పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మనం చూస్తున్నాం ఇక్కడ అయితే డ్యూటిపల్లిలో ఉన్న డబుల్ బెడ్రూమ్లు కూడా రెవెన్యూ అధికారులు ఆఫీసర్లు గతంలో ఇచ్చిన అయితే లబ్ధిదారులకు ఇచ్చిన అయితే సబ్సిడికెళ్ళను కూడా వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలిస్తే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మనం విజువల్లో చూస్తున్నాము ఎంక్వైరీలో కూడా అయితే నిజమైన వాళ్ళ లేదా ఎవరికి ఇచ్చారు, గతంలో నిరుపేద కుటుంబాలకు ఇచ్చారా వేరే వాళ్ళకి ఇచ్చారా అని కొన్నాళ్ళ కూడా ఎంక్వైరీ అయితే ఆఫీసర్లు రెవెన్యూ ఆఫీసర్లు కూడా పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కొత్తమీన కూడా ఈ డ్యూటిపల్లి ప్రాంతంలో దాదాపు 1000 డబుల్ బెడ్రూమ్ నిర్మాణించారు. నిర్మాణంలో భాగంగా ఇక్కడ చాలామంది కూడా డబుల్ బెడ్రూమ్ ఇచ్చే పరిస్థితి ఇచ్చిండ్రు కనిపిస్తుంది. అయితే కొత్తమీన కొంతమంది ఇక్కడ ఆఫీసర్లను మిగతా వాళ్ళని అడిగే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఏంటి ఎంక్వైరీ ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు ఈ ఎంక్వైరీ అనేది బెనిఫిషరీస్ ఈడ ఉంటున్నారా లేదా, వాళ్ళు స్టే చేస్తున్నారా లేదా అని చెప్పి వెరిఫికేషన్ చేస్తున్నాము. కాకపోతే ఎవరైతే స్టే ఉన్నారో బీపీఎల్ ఫ్యామిలీస్ వాళ్ళు ఐడెంటిఫై చేస్తున్నాం, ఎవరైతే స్టే లేరో అదేది ఐడెంటిఫై చేసి కలెక్టర్ గారికి రిపోర్ట్ పంపిస్తాం. అంటే ఇప్పటివరకు ఎంతమంది ఇక్కడ ఉంటున్నారు, ఎన్ని మీరు ఐడెంటిఫై చేశారు, ఎంతమంది? అదే నిన్ననే స్టార్ట్ అయింది, ఇంకా వర్క్ ఈజ్ గోయింగ్ ఆన్ ఉంది. మేము ఇంకా చేస్తూనే ఉన్నాం, ఇంకా వర్క్ చేస్తున్నాము, ఇంకా టైం పడుతుంది ఇది చెప్పడానికి. అంటే ఇప్పుడు 1042 డబుల్ బెడ్రూమ్లు ఇక్కడ నిర్మాణం జరిగింది, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు, నిజమైన లబ్ధిదారులు ఉన్నారా వేరే వాళ్ళు ఉన్నారా? 1024 ఉన్నాయి ఇడ, 1024లో అందరికీ పట్టాలు అయితే ఇచ్చారు, కానీ కాకపోతే ఎవరు లబ్ధిదారులు ఉన్నారో అనేది ఐడెంటిఫై ఇప్పుడు చేస్తున్నాము, అది 2-3 రోజుల్లో తెలిసిపోతుంది. అయితే ఉత్తమీన కూడా ఇక్కడ 1024 డబుల్ బెడ్రూమ్ ఇక్కడ నిర్మాణం జరిగింది, ఇక్కడ నిజమైన లబ్ధిదారులు ఉన్నారా వేరే వాళ్ళు ఉన్నారా ఎంక్వైరీ చేస్తున్నామని చెప్పి ఇక్కడ రెవెన్యూ ఆఫీసర్లు చెప్తున్నారు. ముఖ్యంగా ఈ డబుల్ బెడ్రూమ్ ప్రాంతంలో కూడా ఒక ఇంటి దగ్గర ఉన్నాం, వారిని అడిగే ప్రయత్నం చేస్తే ఏంటమ్మా ఏం అడిగిన వాళ్ళు వచ్చి రెవెన్యూ ఆఫీసర్లు ఏం అడగలేదు, ఇప్పుడే మేము ఎంక్వైరీకి వచ్చిండ్రు, మేము ఇక్కడనే ఉంటున్నాము, మళ్ళీ ఏం అడగలేదు, ఇంతే మీ ముందే జరిగింది. అంటే వాళ్ళు ఇప్పుడు నీ డబుల్ బెడ్రూమ్ నీ పేరు మీద వచ్చిందా, వారే వేరే వాళ్ళ పేరు మీద వచ్చిందా, ఏం అడిగిండ్రు వాళ్ళు? ఏమీ అడగలేదు వాళ్ళు, ఇంతే ఇప్పుడు చూసిండ్రు కదా, పట్టా చూసిండ్రు తీసుకున్నారు ఇంతే. ఇప్పుడు మీకు ఒరిజినల్ చూపించమన్నారు, మొబైల్ నెంబర్ తీసుకున్నారు అంతే. ఆఫీసర్ ఏం చెప్పారు మీ ఇంటి దగ్గర? మీరు ఇదో ఇంట్లో మీకు గృహం కేటాయించారు కాబట్టి మీరు ఇక్కడనే ఉంటున్నారా లేకపోతే వేరే ఇంట్లో ఉంటున్నారా అని చెప్పేసి అడిగారు. వాస్తవంగా మాకు సర్టిఫికేట్ గృహం కేటాయించినప్పటి నుంచి మేము ఇదే ఇంట్లో నివాసం ఉంటున్నామని రెవెన్యూ అధికారులకు తెలిపాము. మీ గతంలో పట్ట ఎవరు ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారు? మాకు 2 సంవత్సరాల క్రితము పట్టా సర్టిఫికేట్ కేటాయించినారు, అప్పటి నుంచి ఈరోజు వరకు కూడా మేము ఇదే ఇంట్లో నివాసం ఉంటున్నాము. మీరు గతంలో కూడా డబుల్ బెడ్రూమ్ కావాలేమన్నా అప్లికేషన్ పెట్టుకున్నారా? మేము 2017 సంవత్సరంలో MRO ఆఫీసులో దరఖాస్తు పెట్టుకున్నాము, అప్పటి నుంచి మాకు 2 సంవత్సరాల క్రితం ఇల్లు శాంక్షన్ అయింది. మాకు ఏమన్నారు ఇప్పుడు రెవెన్యూ ఆఫీసర్లు వచ్చి? మీరు ఇక్కడనే ఉంటున్నారా, ఇదే ఇంట్లో నివాసం ఉండాలి లేకపోతే వేరే వాళ్ళకి కేటాయిస్తామని తెలిపారు. రైట్, ఉత్తమైన కూడా గత ప్రభుత్వంలో కూడా అక్రమాలు జరిగాయి, డబుల్ బెడ్రూమ్ నిజమైన లబ్ధిదారులు కాకుండా వేరే వాళ్ళు పక్కదారి పట్టించారని చెప్పి ఆరోపణల నేపథ్యంలో కూడా రెవెన్యూ అధికారులు కూడా ఎక్కడైతే డబుల్ బెడ్రూమ్ ఇచ్చారో అక్కడ ఇప్పుడు ప్రస్తుతం డ్యూటిపల్లిలో కూడా 1024 డబుల్ బెడ్రూమ్ ఇక్కడ నిర్మాణం జరిగింది, ఇక్కడ 1024 మందిని కూడా శాంక్షన్ చేశారు. నిజమైన లబ్ధిదారులు ఉన్నారా వేరే వ్యక్తులు ఉన్నారా అంశాలపైన కూడా ఇక్కడ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కూడా రెవెన్యూ అధికారులు కూడా క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి అయితే గతంలో ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ పట్టా ఏదైతే ఉందో ఆ పట్టా డూప్లికేటా ఒరిజినాలా అనే కోణంలో కూడా పరిశీలిస్తున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇప్పటివరకు ఇంకా అయితే జెన్యున్ పరిస్థితులు ఉన్నా వేరే వ్యక్తులు ఉన్నా ఇప్పటివరకు తేలలేని పరిస్థితి అని చెప్పి ఇక్కడ రెవెన్యూ ఆఫీసర్లు తెలుపుతున్నారు. రామకొండ ఆర్టీ మహబూబ్నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.